అంటే సహోదరునితో సమాధానం లేకపోతే దేవుడు అర్పణను అంగీకరించడా? అంగీకరించడనే కదా. మరి ఇప్పుడు సంఘాల్లో ఉన్న పరిస్థితులు ఏంటి చెప్పండి? మీరు సంఘంలో ఉన్న వాళ్ళందరితోనూ సమాధానంగా ఉన్నారా? గుడికి వచ్చి ముఖం తిప్పుకొని కూర్చున్న వాళ్ళు కొంతమంది ఉంటారండి, ఎందుకంటే పడరు పక్కన ఉన్నవాళ్ళు. తెలుసా మీకు ఇలాంటి క్యారెక్టర్ లేవనుకున్నారా? ఎందుకు లేవు? ప్రతి సంఘంలోని ఇదే. మళ్ళా మనమంతా పాట పాడదాం అనేసరికి అబ్బో దేవుడు గొప్ప పాట పాడిస్తుంటారండి అందరూ. దేనికి నీ పాట? నీ జిహ ఫలం ఎవరికి ఇస్తున్నావు? దేవుడికి. పరిశుద్ధ అని ఎత్తుతో పాట అక్కడ. నువ్వు పరిశుద్ధుడు ఏంటి అసలు? నువ్వు పరిశుద్ధుడువా? నువ్వు అందరితో పాటు పరిశుద్ధ 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 ప్రభు అని పాట పాడుతున్నావు, కానీ నీ పక్కనున్న సహోదరుడితో నీకు పరిశుద్ధత ఉందా? లేదు. అప్పుడు దేవుడు నీ పాట చూసేవనుకోడు, రే ఎందుకురా నువ్వు పాడుతున్నావు, ఈ పాట నాకు వినిపించదు, నాకు నచ్చదు. అంటే నువ్వు ముందు పాట పాడాలి అంటే నీకు అర్హత ఏంటో తెలుసా? ముందు సహోదరుడితో సమాధానంగా ఉండు. ఎవరితో గొడవ నీకు? ఈరోజు సంఘాలలో చూడ, ప్రతి సంఘంలోని సహోదరుల మధ్య గొడవలు కలతలు, చివరికి ఏంటంటే కొట్లాడుకొని కోర్టులు కూడా వెళ్ళిపోయిన సంఘాలు ఉన్నాయండి. కోర్టుకి వెళ్ళిపోతే ఎందుకు ఎందుకురా గొడవ వచ్చిందంటే ఆ చర్చిలో రెండు గ్రూపులు ఉన్నాయి, ఏమండి, ఒకటి రెండు ఒకటి మూడు అటు గ్రూప్ పేరు. మీకు కూడా అర్థమైపోయింది పరమార్థం అంటే? రెండు అంటే వీళ్ళంతా మాల జాతి, మూడు అంటే మాదిగ వీళ్ళంతా ఒక జాతి కులం. దిక్కుమాల దౌర్భాగ్యపు కులాలు మనిషి పెట్టినవి, తమకు ఆపాదించుకుని క్రీస్తు రక్తము చేత కడగబడ్డాము, మనదంతా ఒకే కుటుంబము అన్న జ్ఞానం లోపించిన వీళ్ళు క్రైస్తవులు. ఏమండి మీలో కూడా చాలామందికి కుల జబ్బు ఉండి ఉంటుంది కావునా?